స్పీడ్ పెరిగిన బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశపు మొట్టమొదటి సోలార్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ఎలక్ట్రిక్ వాహనాల సబ్సిడీ నిధులను పెంచిన సెంట్రల్ గవర్నమెంట్ ఇటువంటి ఆసక్తికరమైన ఈవీ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కొరాడు లైవ్ ఛానల్లో తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణేతని ఆ మండేలా మీరు చూస్తున్నారు ఈవీ కురాడు లైవ్ మొదటిగా తాజా ఈవీ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కురాడు లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే బజాజ్ కంపెనీ వాళ్ళు చేతక్లో కొత్త వెర్షన్ ని తీసుకురాబోతున్నారండి ప్రస్తుతానికి బజాజ్ చేతక్ ప్రీమియం వేరియంట్ని మార్కెట్లో అమ్ముతున్నారు అయితే బజాజ్ చేతక్ ప్రీమియం వేరియంట్లో ఉన్న స్పెసిఫికేషన్ చూస్తే ఇందులో మనకి నూట ఇరవై ఆరు కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అలానే నూట ఎనిమిది కిలోమీటర్ల రియల్ రేంజ్ అనేది కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు కానీ ఇప్పుడు బజాజ్ కంపెనీ నుండి బజాజ్ చేతక్ అర్బన్ ట్రెండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనే ఒక మోడల్ తీసుకురాబోతున్నారు ఈ మోడల్లో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఉన్న స్పీడ్ పెరిగిపోతుంది మొన్నటి వరకు ప్రీమియం స్కూటర్లో ఉన్న టాప్ స్పీడ్ కేవలం అరవై మూడు కిలోమీటర్లే కానీ అర్బన్ మోడల్లో స్పీడ్ని డెబ్బై మూడు కిలోమీటర్లకు పెంచుతున్నారు ఎవరైతే బజాజ్ చేతక్లో స్పీడ్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక మంచి న్యూస్ అని చెప్పుకోవచ్చు అయితే బజాజ్ చేతక్ అర్బన్ రెండు వేల ఇరవై నాలుగు వర్షంలో రేంజ్ మాత్రం తగ్గుతుందండి ఈ ఈ మోడల్లో బ్యాటరీ కెపాసిటీ వచ్చి రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది కిలో వాటవర్ల ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఉంటే యూజబుల్ కెపాసిటీని తగ్గించారు రెండు పాయింట్ నాలుగు నాలుగు కిలో వాటవర్లకి దీనివల్ల సర్టిఫైడ్ రేంజే మనకి ఎలక్ట్రిక్ స్కూటర్లో నూట పదమూడు కిలోమీటర్లు వస్తుంది అంటే రియల్ రేంజ్ వంద కిలోమీటర్ల రూపుగానే ఉండబోతుంది కానీ స్పీడ్ మాత్రం పెరగబోతుంది ఇక బజాజ్ చేత ఎలక్ట్రిక్ స్కూటర్ ఇతర స్పెసిఫికేషన్ చూస్తే ఐదు గంటల పాటు ఛార్జింగ్ టైం అనేది ఉంటుందండి రేటు విషయానికి వస్తే మనకి ప్రీమియం వేరియంట్ ఏదైతే లక్ష పదిహేను వేల రూపాయల ప్రైసింగ్ ఉందో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో లాంచ్ అవబోతున్న అర్బన్ మోడల్ రేటు కూడా లక్షా పదిహేను వేల రూపాయలు మాత్రమే ఉండబోతుంది ఎటు వచ్చి రేంజ్ మాత్రమే తగ్గుతుంది అనమాట ఇక నెక్స్ట్ అప్డేట్ చూస్తే ఇకపై ఏతర్ ఛార్జింగ్ స్టేషన్లో ఇతర ఎలక్ట్రిక్ టూ వీలర్ బండ్లను కూడా ఛార్జ్ చేసుకోవచ్చు ఇప్పటికే ఏతర్ ఎనర్జీ ఛార్జింగ్ స్టేషన్ చూస్తే మొత్తం దేశవ్యాప్తంగా పదహారు వందల ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఉన్నాయి తాజాగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బీఓఏ ఏమని చెప్పిందంటే ఏతర్ ఏదైతే ఛార్జింగ్ స్టేషన్ యూజ్ చేస్తుందో ఛార్జర్ కనెక్టర్ ఉందో దాన్నే స్టాండర్డైజ్ చేసింది అంటే ఏతరణిజు వాళ్ళు యూజ్ చేస్తున్న ఛార్జర్ని ఎక్కడ ఏ ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీ వాళ్ళు మార్కెట్లోకి లాంచ్ చేసినా వాళ్ళ కనెక్టర్ సేమ్ కనెక్టర్ కనెక్టర్లానే ఉండాలన్నమాట అది బి ఇచ్చిన నామ్స్ అండ్ కండిషన్స్ దీంతో ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఎగ్జిస్టింగ్ ఎవరైతే ఎలక్ట్రిక్ టూ వీలర్ మేనుఫ్యాక్చర్స్ ఉన్నారో వాళ్ళతో డిస్కషన్ చేస్తుంది అనమాట వాళ్ళ ఇంజనీర్స్ తో ఏతర్ ఎనర్జీ ఇంజనీర్స్ మాట్లాడుతున్నారు వాళ్ళు ఏదైతే ఎగ్జిస్టింగ్ గా యూజ్ చేస్తున్న త్రీ పెన్ ప్లగ్ కానీ ఇతర కనెక్టర్స్ ఉన్నారు ఆ కనెక్టర్ తో ఏతర్ ఎనర్జీ ఛార్జర్ కనెక్టర్ కి సూటబుల్ అయ్యే ఒక మీడియం కనెక్టర్ అయితే తీసుకురాబోతున్నారు ఆ కనెక్టర్ని యూస్ చేస్తే మనకి ఏతర్ ఎనర్జీ ఛార్జింగ్ గ్రిడ్ లో ఉన్న ఛార్జర్తో డైరెక్ట్ గా ఏ ఎలక్ట్రిక్ టూ వీలర్ అయినా కనెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఏతర్ ఎనర్జీ చెప్తున్న విషయం ఏంటంటే వీళ్ళు ఏదైతే కనెక్టర్ని తీసుకురాబోతున్నారు ఇతర ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీస్కి ఆ కనెక్టర్ని ఉచితంగా ఇవ్వబోతుంది అంటే కస్టమర్లు ఎనర్జీ సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఉచితంగా ఆ కనెక్టర్ని యూజ్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఛార్జింగ్ స్టేషన్ ఉచితం కాదు అందులో యూజ్ చేసుకునే కనెక్టర్ని మాత్రం ఉచితంగా ఇవ్వబోతుంది అనమాట ఓవరాల్గా ఎనర్జీ పెద్ద మాస్టర్ ప్లాన్ వీళ్ళు వెనకాల ఉందండి ఒక రకంగా వీళ్ళకి ఒక పాజిటివ్ విషయం ఏంటంటే వీళ్ళ ఛార్జర్ని గవర్నమెంట్ స్టాండర్డైజేషన్ ఇవ్వడం ఇప్పటికే ఎనర్జీ సంబంధించిన ఛార్జర్ని హీరో వేదవన్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా యూజ్ చేస్తున్నారు ఇక మీదట ఏదైనా కొత్త మోడల్స్ వచ్చినా కూడా ఎనర్జీ సంబంధించిన కరెక్టర్ని యూజ్ చేయాలి ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఐఐటి మద్రాస్ పొరో విద్యార్థులు సుగ్రా మొబిలిటీ అనే ఒక కంపెనీని స్థాపించారండి ఈ కంపెనీలో సుగ్రా అనే ఒక ఎలక్ట్రిక్ త్రీ వీలర్ సోలార్తో పనిచేసే ఎలక్ట్రిక్ త్రీ వీలర్ని తీసుకొచ్చారు అంటే ఈ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ఒక ఎలక్ట్రిక్ ఆటో రిక్షా లాగా ఉంటుంది దీన్ని మనం పెడలైసిస్ చేసుకోవచ్చు లేదంటే త్రోటల్ మోడ్లో కూడా ఇవ్వచ్చు ఇది సోలార్ ఎనర్జీతో పనిచేస్తుంది ఇక ఈ ఎ ఈ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ యొక్క రేట్ చూస్తే లక్ష ముప్పై ఐదు వేల రూపాయలకి నిర్ణయించారండి ఇందులో బ్యాటరీ పవర్ ఉంటుంది అలానే సోలార్ పవర్ కూడా ఉంటుంది ఎప్పుడైతే మనకి బ్యాటరీ పవర్ అయిపోతుందో సోలార్ పవర్ ద్వారా నడు వస్తుంది లేదంటే సోలార్ లేదు వర్షం పడుతున్న టైంలో బ్యాటరీ ప్యాక్అప్ నడుస్తుంది అనమాట ప్రస్తుతానికైతే దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే రివీల్ చేయలేదు కానీ భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ పెడల్సి త్రీ వీలర్ అని చెప్తున్నారు అంటే పెడల్ చేసుకోవచ్చు త్రోటల్ చేసుకోవచ్చు రెండు విధాలుగా కూడా ఉపయోగపడుతుందని చెప్తున్నారు ఈ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ వచ్చి ఇరవై ఐదు కిలోమీటర్ల టాప్ స్పీడ్కి అనేది రిస్ట్రిక్ట్ చేస్తున్నారు అంటే ఇది ఒక నాన్ రిజిస్టర్డ్ వేరియంట్లోకి ఈ మోడల్ వచ్చే అవకాశం ఉంటుంది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు బ్యాటరీ యూజ్ చేస్తుంటే రేట్ అనేది పెరిగిపోతుంది కాబట్టి సోలార్ ఎనర్జీ మీద పెడుతున్నారు అయితే సోలార్ ఎనర్జీని ఎంత యూస్ చేసినా కూడా ఆ సోలార్ పవర్ ప్యానల్ నుండి వచ్చే పవర్ చాలా తక్కువ ఉంటుంది ఎవరైతే త్రీ వీలర్స్ని యూజ్ చేస్తారో వాళ్ళకి కంటిన్యూస్గా జర్నీ ఏదైనా లోడ్ చేసుకుని వేరే డెస్టినేషన్కి వెళ్ళాలి దానికి ఎక్కువ బ్యాటరీ ప్యాక్ సూట్ అవుతుంది సోలార్ ఎనర్జీని ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే సోలార్ పవర్తో ఛార్జింగ్ స్టేషన్లు పెట్టుకుంటే రెనో ఎనర్జీ కింద ఛార్జింగ్ స్టేషన్ వర్క్ అవుతాయి కానీ సోలార్ పవర్ మీద బేస్ చేసుకుని వెళ్తే ఆ సూర్యుడు ఎప్పుడు ఉంటాడో అప్పుడు మాత్రమే ఎక్కువ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది ఇక నెక్స్ట్ అప్డేట్ చూస్తే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఐఓసి ఈ పెట్రోల్ బంక్ లో తాజాగా కలకత్తా నగరంలో బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారండి కలకత్తాలోనే మొట్టమొదటి బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ని ఐఓసీని ఏర్పాటు చేస్తుంది ప్రస్తుతానికి ఈ బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లో ఎలక్ట్రిక్ త్రీ వీలర్ని స్వాప్ చేయడానికి యూజ్ చేస్తారు స్వాపింగ్ స్టేషన్ అంటే అర్థం ఏంటంటే పెట్రోల్ బంక్లో మనమైతే పెట్రోల్ కొట్టించుకుంటాము ఎంటీ ట్యాంక్లో ఈ బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లో బ్యాటరీని జస్ట్ రీప్లేస్ చేస్తారు అంటే మనం జనరల్గా ఎలక్ట్రిక్ వెహికల్ని ఒక బ్యాటరీని ఛార్జ్ చేయాలి ఒక నాలుగు గంటలు ఐదు గంటలు కానీ బ్యాటరీ స్వాప్ స్టేషన్లో ఆల్రెడీ మన బ్యాటరీని జస్ట్ అక్కడికి వెళ్ళి వేరే బ్యాటరీతో రీప్లేస్ చేస్తాం అంటే దీనివల్ల ఛార్జింగ్ టైం అనేది ఉండదు కేవలం స్వాపింగ్ టైం మాత్రం ఉంటుంది ఒక నిమిషం రెండు నిమిషాల్లోనే కంప్లీట్గా కొత్త రేంజ్ రేంజ్ పెంచుకునే అవకాశం ఉంటుంది ఈ స్వాపింగ్ స్టేషన్లు ఇప్పుడు కలకత్తాలో ఇన్స్టాల్ చేశారు ఈ ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ ఎక్కువగా సన్ మొబిలిటీకి సంబంధించిన ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ ఈ స్వాపింగ్ స్టేషన్ నెట్వర్క్ని యూస్ చే యూస్ చేసుకోబోతున్నాయండి ఆల్రెడీ మనకి ఐఓసీతో సన్ మొబిలిటీ వాళ్ళు పార్ట్నర్షిప్లో ఉన్నారు సన్ మొబిలిటీ వాళ్ళ స్వాపింగ్ స్టేషన్స్ నెట్వర్క్స్ అయితే ఏర్పాటు చేస్తారు ఐఓసీ వాళ్ళు అయితే ఆ స్థలం అనేది ఏర్పాటు చేస్తారు ఇక నెక్స్ట్ అప్డేట్ చూస్తే ఎలక్ట్రిక్ వాహనాల కస్టమర్లకి శుభవార్త అండి సెంట్రల్ గవర్నమెంట్ ఫేమ్ టూ సంబంధించిన నిధులని పెంచిందండి మొన్నటి వరకు ఫేమ్ టూ నిధులు పదివేల కోట్ల రూపాయలుగా ఉండేది కాకపోతే ఇప్పుడు తాజాగా ఆ నిధుల్ని మరొక పదిహేను వందల కోట్ల రూపాయలు పెంచింది సో ఓవరాల్గా ఫేమ్ టూ యొక్క నిధులు ఇప్పుడు పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలకి పెరిగింది అయితే ఈ నిధుల్ని ఎందుకు పెంచిందంటే వాస్తవానికి ఫేమ్ టూ స్కీమ్ ఏదైతే ఉందో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చి నెల కల్లాగా పూర్తి పూర్తి అయిపోవాలి కాకపోతే మార్చి నెల కల్లా పూర్తయ్యే లోపల ప్రస్తుతం ఏదైతే ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడవుతున్నాయో ఆ అన్ని ఎలక్ట్రిక్ వాహనాలకి సబ్సిడీ రావాలంటే ప్రస్తుతం ఉన్న పదివేల కోట్ల రూపాయల సబ్సిడీ సరిపోదని చెప్పి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ భావించి మరికొంత ఇన్వెస్ట్మెంట్ మరికొంత ఏదైతే నిధులను అయితే కేటాయించిందండి దా ఇంకొక విషయం ఏంటంటే ఈ రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఆర్థిక సంవత్సరం ఏదైతే ఉందో అత్యధికంగా ఐదు వేల కోట్ల రూపాయల పైగా నిధులను అయితే కేటాయించింది అంటే ఈ పర్టికులర్ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు బాగా పెరుగుతున్నాయి కాబట్టి నిధులు ఎక్కువ కేటాయించింది ఆ నిధులు కూడా కే సరిపోకపోవడం వల్ల ఓవరాల్గా మరొక పదిహేను వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు ఈ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు పె పెంచే విధంగా ప్రోత్సాహాలను ఇస్ ఇవ్వడం వల్ల మరింతమంది ఎలక్ట్రిక్ వాహనాలను కొనుక్కునే అవకాశం ఉంటుంది కాకపోతే ఒక చిన్న బాధాకరమైన విషయం ఏంటంటే ఎలక్ట్రిక్ టూ వీలర్ సంబంధించిన సబ్సిడీలు ఏదైతే ఉందో కిలో ఓటవాళ్ళకి ప్రస్తుతం పదివేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు బ్యాటరీ ప్యాక్ ఆధారంగా కాస్త అది పాత రూల్స్కి ఏదైతే పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారో అలా పెంచితే కనుక ఎలక్ట్రిక్ ద్విచక్ర కొంటున్న వాళ్ళకి కూడా మరింత అడ్వాంటేజ్గా ఉండే అవకాశం ఉంటుంది ఇక నెక్స్ట్ అప్డేట్ చూస్తే రివాల్ట్ మోటార్స్ కంపెనీ వాళ్ళు కొత్త మైల్ రాయి చేరుకున్నారు భారతదేశ వ్యాప్తంగా వంద డీలర్షిప్ నెట్వర్క్ అనేది వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు ఇక రతన్ ఇండియా కంపెనీ రివాల్ట్ మోటార్స్ సంబంధించిన మేజర్ ఓనర్ అండి ఇప్పుడు ఎప్పుడైతే రివాల్ట్ మోటార్స్ లాగా వంద పైగా డీలర్షిప్స్ ఓపెన్ అయిందని చెప్పగానే రతన్ ఇండియా సంబంధించిన షేర్ కూడా పెరిగింది వీళ్ళ స్టాక్ మార్కెట్లో ఆల్రెడీ లిస్ట్ అయిన కంపెనీ రతన్ ఇండియా అనేది వాళ్ళ స్టాక్ ప్రైస్ అనేది పెరిగింది అయితే ఇటు గమనించాల్సిన విషయం ఏంటంటే రివాల్ట్ మోటార్స్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నామ్స్ని ఫా ఫాలో కాలేదు అంటే లోకలైజేషన్లో కొన్ని అవకతవకలు జరిగినాయి కాబట్టి తాజాగా రివాల్ట్ మోటార్స్ వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్కి యాభై కోట్ల రూపాయలు పెనల్టీగా చెల్లించింది ఇక చివరిగా మనకి రెవాల్ట్ మోటార్ సంబంధించి రెవాల్ట్ ఆర్వీ ఫోర్ హండ్రెడ్ ఎలక్ట్రిక్ బైక్ అయితే ఉందండి నూట నలభై కిలోమీటర్ల రేంజు లక్ష నలభై వేల రూపాయల ఎక్స్ షోరూమ్ ప్రైస్గా ఉంది ప్రస్తుతం భారతదేశంలో ఎక్కువగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ రివాల్ట్ ఆర్వీ ఫోర్ హండ్రెడ్ ఇక చివరి అప్డేట్ చేస్తే గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ తమ డీలర్షిప్ నెట్వర్క్ ని నేపాల్ దేశంలో కూడా ప్రారంభించారండి ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు ఎందుకంటే గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రస్తుతం భారతదేశంలో వాళ్ళ ఎలక్ట్రిక్ టూ వీలర్ అమ్మకాలు అనేవి తగ్గిపోతూ వస్తున్నాయి కారణం ఏంటంటే వరకు గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ వాళ్ళకి వాళ్ళ యాంపియర్ మ్యాగ్నెసిఎక్స్ కానీ యాంపియర్ ప్రైమస్ కానీ యాంపియర్ జీల్ వంటి ఎలక్ట్రిక్ స్కోటర్కి సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చేది కానీ ఈ కంపెనీ వాళ్ళు లోకలైజేషన్లో రూల్స్ ఫాలో అవ్వలేదు కాబట్టి ఆ సబ్సిడీని అనేది తొలగించింది సెంట్రల్ గవర్నమెంట్ అందువల్ల వరకు లక్ష రూపాయల లోపు ఉండే మ్యాగ్నసియాక్స్ రేటు ఇప్పుడు లక్ష ఐదు వేల రూపాయలు పెరిగిపోయింది అలానే యాంపియర్ ప్రైమస్ రేటు లక్ష పదివేలతో కాస్తే ఇప్పుడు లక్ష నలభై ఆరు వేల రూపాయలు పెరిగిపోయింది అలానే మనకి యాంపియర్ జీలు కూడా ఎనభై వేల రూపాయల లోపు ఉండే ప్రైజు ఇప్పుడు లక్ష రూపాయల వరకు ప్రైజ్ వెళ్ళిపోయింది దానివల్ల ఏమైందంటే కస్టమర్లు ఇతర ఎలక్ట్రిక్ వాహనాలు కొనడం వల్ల యాంపియర్ వాహనాల సేల్స్ అనేవి తగ్గుతూ వచ్చినాయి ఇప్పుడు యాంపియర్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే మన భారతదేశమే కాకుండా నేపాల్లో ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ బాగుందని గమనించి నేపాల్లో కూడా వీళ్ళ డీలర్షిప్ నెట్ నెట్వర్క్ అనేది ప్రారంభించారు ఇది కేవలం గ్రీస్ ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ కాదు తాజాగా మనకి ఏత ఎనర్జీ కంపెనీ వాళ్ళు కూడా తమ మొట్టమొదటి ఇంటర్నేషనల్ డీలర్షిప్ ని నేపాల్లోని కాట్మాండూలోనే ప్రారంభించారు గ్రీవ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ వాళ్ళు కూడా కాఠమాండూలోనే ఈ వీళ్ళ ఇంటర్నేషనల్ డీలర్షిప్ అనేది ఓపెన్ చేస్తున్నారు దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే మన భారతదేశంలో ఎక్కువ ఎప్పుడైతే ఎలక్ట్రిక్ వెహికల్ రేట్లు పెరుగుతున్నాయి అలాంటి అమ్మకాలు తగ్గుతున్నాయి అని భావించిన కంపెనీలు ఇంటర్నేషనల్ మార్కెట్ వైపు చూసుకుంటున్నారు అంటే మనకి నైబరింగ్ కంట్రీస్ మరి ఎక్కువ దూరం కాకుండా నేపాల్ వంటి దేశాల్లో పెట్టుకుంటే వాళ్ళకి మన దేశంలో ఉన్న రేట్లతో పోల్చుకుంటే అక్కడ రేట్లు తగ్గు వాళ్ళకి కొనే విధంగానే ఉన్నట్టుగా భావించి ఎక్కువ మంది అక్కడ ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకుంటున్నారు కాబట్టి నేపాల్ వంటి దేశాల్లోకి ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన కంపెనీలు కూడా అటువైపు చూస్తున్నాయి ఓవరాల్ గా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇక్కడ ఉన్నా అక్కడ ఉన్నా కూడా కంపెనీ పరంగా మనకి ఆ కంపెనీ అభివృద్ధి చెందుతుందంటే ఇతర దేశంలో అమ్మకాలు జరిగినా ఈ దేశానికి వస్తుంది అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే బాగానే ఉందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించిన బ్రాంచెస్ మన భారతదేశానికి ఫిక్స్ అవ్వకుండా ఇతర ఇంటర్నేషనల్ కూడా వెళ్ళడం అనేది శుభ పరిణాం శుభ పరిణామం అని భావించవచ్చు ఇవి తాజా ఈవీ అప్డేట్స్ కండి ఇటువంటి లేటెస్ట్ ఈవీ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కొర్రా లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛార్జ్ ది ట్రై ది ఫ్యూచర్